విశాఖలో వైసీపీకి భారీ షాక్ తగలబోతోంది. భారీగా వైసీపీ కార్పొరేటర్లు పార్టీని వీడనున్నారు. 12 మంది టీడీపీలోకి, 9 మంది జనసేనలోకి చేరనున్నారు. దీంతో విశాఖ మేయర్ పీఠం వైసీపీ చేజారును. తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఇవాళ గండిపడిన పెద్దవాగును మంత్రి తుమ్మల సందర్శిస్తారు. పెద్దవాగుకు మరమ్మతులపై అధికారులతో సమీక్షించనున్నారు. లష్కర్ బోనాల జాతర వైభవంగా కొనసాగుతోంది. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి కుటుంబ సమేతంగా మంత్రి పొన్నం తొలి బోనం సమర్పించారు. ప్రజలందరికీ అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని ప్రార్థించినట్లు చెప్పారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళికి బోనాలు సమర్పించుకునేందుకు భక్తులు బారులు తీరారు. రాజకీయ నేతలు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. 1500 మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాలను భారీ వానలు వరదలు ముంచెత్తాయి. ఇండ్లు, పంట పొలాలు నీట మునిగాయి. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయి జనజీవనం అస్తవ్యస్తమై లక్షలాది ఎకరాలలో పంట నష్టం జరిగింది. భారీ వర్షాలు, వరదలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను ముంచెత్తింది. వాగులు, వంకలు పొంగిపుర్లుతున్నాయి. గబ్బలమంగి ప్రాజెక్టుకు అడుగుపడి ఉధృతంగా ప్రవహిస్తోంది. పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. గోదావరి వరద ప్రవాహాన్ని భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే షిరిడీలో పోటెత్తిన భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అన్ని స్థాయి క్షేత్రాల భక్తులతో కిటకిటలాడుతున్నారు. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కారు ఢీకొట్టి మహిళ మృతి చెందింది. ఈ ఘటన కాజీపేట మండలం మణిపొండ వద్ద చోటు చేసుకుంది. కారులో పొగలు రావడంతో రాజయ్య మరో కారులో వెళ్ళిపోయారు. అక్రమ బయోడీజిల్ను 6 గంటల పాటు రెక్కే చేసి పట్టుకున్నారు అధికారులు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ హైవే సమీపంలో జరిగింది. గోదాంను సీజ్ చేసి 12,000 లీటర్ల డీజిల్ ట్యాంకర్ను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ దమ్మాయిగూడెంలో 10 మంది పేకాటరాయిళ్లను పోలీసులు అరెస్టు చేశారు. 2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో సాయి ప్రియ కాలనీలో పేకాట స్థావరంపై దాడి చేశారు. హైదరాబాద్ పట్టాంచెరులో ఘనంగా గీతం 15 పట్టభద్రుల దినోత్సవం జరిగింది. బార్క్లెస్ బ్యాంకు పూర్వ సీఈఓ రామ్ గోపాల్, 13 మంది 25 విద్యార్థులకు పట్టాలు, ఉత్తమ ప్రతిభావంతులను బంగారు పథకాలను ప్రదానం చేశారు. కరోనా కాటుకు 2020లో భారత్లో 11.9 లక్షల మంది ఆర్థికంగా చనిపోయినట్లు ఓ అంతర్జాతీయ అధ్యయనం తెలిపింది. దీనిని కేంద్రం తీవ్రంగా తప్పుపట్టింది. ఈ తప్పుల తడక కట్టుకథలను కొట్టిపారేసింది. ఇవాళ లోక్సభ స్పీకర్ అధ్యక్షతన అఖిలపక్షం భేటీ కానుంది. రేపటి నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాలపై చర్చించనున్నారు. ఎల్లుండి కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. బంగారు ప్రియులకు గుడ్ న్యూస్. గోల్డ్, వెండి రేట్లు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల తులం బంగారం 73,970గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 67,800 కిలో ఉండగా కిలో వెండి 96,000కు దిగొచ్చింది.